హైదరాబాద్ లోని కొన్ని పబ్బుల్లో నిబంధనలు పాటించడం లేదు. పోలీసుల దాడిలో ఈ విషయాలు బయటపడుతున్నాయి. పశ్చిమ మండలంతో పాటు మాదాపూర్, గచ్చిబౌలి, బేగంపేట తదితర ప్రాంతాల్లోని కొన్ని పబ్బుల్లో గుర్తించి చర్యలు చేపట్టారు. యువత, సాఫ్ట్వేర్ ఉద్యోగులను ఆకర్షించడానికి యాజమాన్యాలే నిబంధనలు అతిక్రమిస్తున్నాయి. హైదరాబాద్ మహానగరంలోని పబ్బులపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తున్న వాటిపై కొరడా ఝళిపిస్తున్నారు. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మాదాపూర్ తదితర ప్రాంతాల్లోని పబ్బులపై పలుమార్లు నిర్వహించిన దాడుల్లో అతిక్రమణలు బయటపడ్డాయి. ఈ మేరకు పోలీసులు ఆయా పబ్బులపై చర్యలు తీసుకుంటున్నారు. యాజమాన్యాలతో పాటు కొందరు యువతులు పబ్కు వచ్చిన వారిని అరెస్ట్ చేసి కేసులు నమోదు చేస్తున్నారు. అవసరమైతే లైసెన్సులు కూడా రద్దు చేస్తున్నారు. ఈ ఏడాది బేగంపేటలోని ఊర్వశీ బార్లో ఇదే తరహా వ్యవహారం బయటపడడంతో కేసు నమోదు చేశారు. తాజాగా బంజారా హిల్స్ లోని రోడ్డు నెంబర్ 3లో టాస్ పబ్ లో టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడుల్లో నిబంధనల అతిక్రమణ బహిర్గతమైంది. ఈ పబ్ లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయన్న సమాచారంతో ఆకస్మిక దాడులు నిర్వహించారు. బార్, రెస్టారెంట్ కు మాత్రమే అనుమతి ఉండగా పబ్ నిర్వహిస్తున్నట్టు బయటపడింది. మోతాదుకు మించి డీజే శబ్దాలతో పాటు మహిళలు అసభ్యకరంగా ఉండటాన్ని గుర్తించారు. యువతులతో డాన్స్ ఫ్లోర్ లో నృత్యాలు చేస్తున్నట్లు గుర్తించారు. టాస్ పబ్ లో 42 మంది యువతులతో పాటు యాజమాన్యానికి చెందిన 7 పబ్ కు వచ్చిన 98 మందితో పాటు ఇద్దరు భాగస్వామ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిబంధనలు అతిక్రమించి పబ్లు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. సంగీతం, వాద్య శబ్దాలు పరిమితి మించితే స్థానికులు సమాచారం అందించాలని కోరారు.